మల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో పాదమై చుక్కలు వారి వయసు మటిమలొచ్చినోడ బాల పదవి పైన మొలక మీసాలు మొలిచినోడ బాల పదవి పైన మొలక మీసాలు మొలిచినోడ కల్లా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సార్ ఫస్ట్ అటువంటి ప్రముఖ తెలంగాణ కవి గాయకులు మన ముందు ఉన్నారు. శ్రీ మిట్టపల్లి సురేందర్ గారికి మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వారు గౌరవ అతిథిగా విచ్చేసి ఉన్నారు. విద్యార్థులారా, మీరందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు మీకందరికీ మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కళాశాలలో ప్రధానాచార్యులు, అదేవిధంగా ఈ కళాశాలలో పీఠాధిపతులు, అదేవిధంగా ఈ కళాశాలలో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అదేవిధంగా విభాగాధిపతులు, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. విద్యార్థులారా, ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు కూడా మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మీడియా ప్రతినిధులు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇంత చక్కటి స్వాగతం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మనం అలరించడానికి బృందాలు సిద్ధంగా ఉన్నాయి. జానపద బృందాలు మీరందరూ కూడా కనులకు ఇంపైనటువంటి ఆ ప్రదర్శనలు చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థి నాయకులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కరతాళ ధ్వనులతో అందించవలసిందిగా కోరుతున్నాను. అందరు కూడా విచ్చేసి ఉన్నందుకు మేము ఆనందాన్ని ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు సల్మా నిరంజని. స్వాగతం సుస్వాగతం. అయితే మన యొక్క ఈ ఫ్రెషర్స్ పార్టీని అలరించడానికి, మన వేదికని అద్భుతంగా తీర్చిదిద్దడానికి మన ఫ్రెండ్స్ మన ముందుకు రాబోతున్నారు. జూనియర్స్ చాలా లక్కీ. యూనివర్సిటీలో సీట్ రావడం అంటే చాలా అదృష్టవంతులు. బాగా యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు బ్రైట్ ఫ్యూచర్. నిజంగా తెలంగాణ యూనివర్సిటీ అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఒక గొప్ప పేరు సాధించాలని మనం అందరం కోరుకుందాం. ఈ ఓసన్ని మన తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్కి, అలాగే మన తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి పరుస్తున్నటువంటి మన విసి సార్ అందరికీ. అయితే ఇది మన యూనివర్సిటీ, మన తెలంగాణ యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీని మనం ఒక గొప్ప స్థాయిలో చూడాలంటే ఫస్ట్ మన వస్తువు ఏదైనా మనది అని అనుకుంటేనే ఆ వస్తువు గొప్పగా కాపాడబడు. అవునా కాదా? ఏ వస్తువు అయినా ఒక సెల్ ఫోన్ తీసుకుంటే అది మనది అనుకుంటేనే అది జాగ్రత్తగా ఉంటుంది. అట్లాగే ఇది మన యూనివర్సిటీని మనం మనది అని అనుకుంటే ఇది ఖచ్చితంగా గొప్ప స్థాయిలో పేరు పొందుతుంది. కాబట్టి ఈ కాలేజీని మనది మనం అనుకుంటూ మనం
గొప్ప స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా అందరికి నా యొక్క చిన్న విన్నపం. అయితే మన ముందుకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. ఈ కాలంలో చాలా ఫేమస్ అయిన సాంగ్, వినగానే అందరికీ చేయాలనిపించే సాంగ్, శిరీషా అండ్ గ్రూప్. లెట్స్ వెల్కమ్ శిరీషా అండ్ గ్రూప్ ఆన్ టు ది డాన్స్. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లతో వాళ్ళని వేదిక. విద్యార్థులారా, అందరూ కూడా, ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదట మనం చేసే ప్రదర్శన ఏంటంటే దాండియాలో కకపపన. తొందరగా వేదిక మీదకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరికీ. Thank you.
ప్లీజ్ చప్పట్లతో అందరినీ. Yeah.
రాజు. దుమ్ము లేచిపోయింది కదా చూడండి, నాకు అనిపిస్తుంది మీకు కనిపిస్తుంది లేదా అని. నిజంగా మన మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఇప్పుడు ఆచార్య బి విద్యావర్ధిని మేడం గారు నియమితులైనారు. ఇది మహిళల యొక్క గొప్ప స్ఫూర్తికి present a bouquet to our VC. తెలంగాణ సంస్కృతిని కళలను ప్రదర్శింపజేస్తూ ఎన్నో పాటలు గేయాలు రాసి పాడి తెలంగాణ రాష్ట్ర కీర్తిని దశ దిశలా చాటి చెబుతున్నటువంటి శ్రీ మిట్టాపల్లి సురేందర్ గారికి కనెక్ట్ అవుతుంది అని అంటే మ్యామ్ కారణంగానే. అయితే మేడం ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ పరబ్రహ్మ దీప జ్యోతిర్జనార్దన దీపోహరతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే.
ఇవ్వాల్సిందిగా కోఆర్డినేటర్ కల్చరల్ యాక్టివిటీస్ డాక్టర్ వి త్రివేణి గారిని. ఒక్కసారి స్టూడెంట్స్ మీకందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. 2017-18 విద్యా సంవత్సరంలో నూతనంగా మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందినటువంటి విద్యార్థులకు వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నట్టుగా కానీ వినని రీతిలో అదేవిధంగా 10 విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా మనం ఈ నూతన విద్యార్థులకు స్వాగత కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ చక్కని కార్యక్రమానికి అవకాశం ఇవ్వడమే కాకుండా తను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముందుండి మన ముందు ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని ఇచ్చినందుకు గాను మనం మన తెలంగాణ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య పి సాంబయ్య సార్ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఈ అభినందనలు అదేవిధంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు విసి సార్ తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రవేశించినందుకు నూతన విద్యార్థులకు కూడా హృదయపూర్వకంగా విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ విశ్వవిద్యాలయం గ్రామీణ స్థాయిలో విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలను అందించడానికి ఏర్పాటైంది. విద్యార్థులారా, ఇంత చక్కటి విశ్వవిద్యాలయంలో మీరు ప్రవేశం పొందినందుకు మేమందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఉన్నత విద్యా ప్రమాణాలతో 2016 ఏర్పాటైనటువంటి ఈ విశ్వవిద్యాలయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో విద్యార్థులు ప్రవేశాలు పొందారు, ఎన్నో కోర్సులు పూర్తి చేశారు, ఎన్నో సర్టిఫికెట్స్ కూడా పొందారు. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమానికి మీరందరినీ కూడా మేము నూతన విద్యార్థులకు అలాంటి స్ఫూర్తిని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు తదనంతరం మంచి పరిశోధకులుగా, మంచి అధ్యాపకులుగా, మంచి ఉద్యోగస్తులుగా పేరు గడిస్తూ దేశ విదేశాల్లో వారు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యతో పాటు అనేక కళల్లో కూడా వారు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. చక్కటి మానసిక వ్యక్తిత్వ నిర్మాణానికి అనుగుణమైనటువంటి అనేక అంశాలలో ప్రావీణ్యం పొంది ఇక్కడ స్ఫూర్తి పొందినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి నూతన విద్యార్థులారా, మీరు కూడా మీ ముందు ఉన్నటువంటి ఇంతవరకు 10 మీ ముందు కోర్సు చేసినటువంటి విద్యార్థుల యొక్క స్ఫూర్తిని ధ్యేయాన్ని అలవరుచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి సాంస్కృతిక మానవులుగా రూపొందాలని కూడా వేదిక కోరుకుంటుంది. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైనటువంటి ఈ విశ్వవిద్యాలయం ఇప్పటికి 26 విభాగాలతో అది వెలుగొందుతూ ఉంది. ఈ 26 విభాగాల ఈ విశ్వవిద్యాలయం, 557 ఎకరాల ఈ విశ్వవిద్యాలయం నూతన విద్యార్థులకు పచ్చిక మైదానం స్వాగతం పలుకుతుంది మన విశ్వవిద్యాలయం. విద్యార్థులారా, ఈ చక్కటి ఆరోగ్యదాయకమైనటువంటి విశ్వవిద్యాలయంలో మీ మీ లక్ష్యాలకు అనుగుణంగా, మీ మీ ధ్యేయాలకు అనుగుణంగా సాధన చేయండి. చక్కని విద్యాభ్యాసానికి మీరు ముందు మీ లక్ష్యాన్ని ఎంచుకోండి, ఇదే విద్యాభ్యాసానికి చివరి మెట్టు. విద్యార్థులారా, నూతనంగా ప్రవేశించినటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఈ చివరి మెట్టును సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని మీ జీవితంలో స్థిరపడాలని విశ్వవిద్యాలయం మనసారా కోరుకుంటుంది. మీరు ఎంచుకున్నటువంటి మీ సబ్జెక్టులలో మీరు సాధికారతను సాధించి పరిశోధన రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని కూడా ఈ విశ్వవిద్యాలయం కోరుకుంటుంది. అంతా శుభమే జరగాలని ఈ విశ్వవిద్యాలయం అనువనువున కోరుకుంటుంది. ద్వితీయ సంవత్సర విద్యార్థులందరూ కూడా స్వాగతం పలుకుతూ కరతాళ ధ్వనులను అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈరోజు ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు కూడా ఇందులో అంతర్భాగంగా మేము నిర్వహిస్తున్నాం. విద్యార్థులారా, 10 విశ్వవిద్యాలయ చరిత్రలో ఎప్పుడు కూడా ర్యాగింగ్ భూతము మన దరి చేరలేదు. ఇక ఇప్పటికీ కూడా అది మనను వెంటాడదు, దరి చేరదని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ర్యాగింగ్ వ్యతిరేక నినాదాలు చేద్దాం. ర్యాగింగ్ వికృత వ్యవస్థకు వ్యతిరేకంగా మనం నినాదాలు చేస్తాం.
దానికి దూరంగా ఉందామని నేను మనసారా కోరుతూ ఇప్పుడు శ్రీ మిట్టపల్లి సురేందర్ గారు మన ముందు ఉన్నారు. ఒక్కసారి వారికి మనం చప్పట్లతో స్వాగతం పలుకుతూ వారి చిన్ని పరిచయం మనం చేసుకుందాం. వారు నంది అవార్డు గ్రహీత. రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా, రక్త బంధము విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలుసుంటే చెట్టంత నా కొడుకును, తెలుసుంటే చెట్టంత నా కొడుకును, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధము విలువ నీకు తెలియదురా. నేను వాడినందుకైనా చప్పట్లు కొట్టాలని ఆశిస్తున్నాను. మనకందరికీ మన మనసులో ఎప్పుడు కూడా నిలిచిపోయేటటువంటి పాట, అందరం ఒకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడతాం. తెలంగాణ కోసం అమరులైనటువంటి యువకుల కోసం, బలిదానాలు చేసినటువంటి యువత కోసం వీరు రాసినటువంటి ఈ పాట తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు ఒక్కసారి చప్పట్లతో. ఈ పాటకే వారికి నంది అవార్డు వచ్చింది. అందుకే గొప్ప నంది అవార్డు గ్రహీతగా మనం శ్రీ మిట్టపల్లి సురేందర్ గారిని ఆహ్వానిద్దాం. ఈ పాటను పోరు తెలంగాణ సినిమాలో కూడా పెట్టారు. చక్కని కవి, సినీ గేయ రచయిత, గాయకులు, అదేవిధంగా జానపదము, పల్లె వాతావరణాన్ని తన పాటలో పెట్టేటటువంటి మిట్టపల్లి సురేందర్ గారు మన కళాశాలకు రావడం, మన విశ్వవిద్యాలయంకి రావడం, అదే ఈ చక్కటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మనందరినీ కూడా ఉత్తేజితం చేయడం అనేది మనమందరం కూడా ఆశించదగిన విషయం. ఒక్కసారి చప్పట్లతో మరొకసారి వారికి ఆహ్వానం పలుకుతాం. వారి జననం ఊటను తోడినటువంటి పల్లె కవి. ఇలా ఎన్ని చెప్పుకున్నా శ్రీ మిట్టపల్లి సురేందర్కి మాత్రం చాలా తక్కువే. బతుకు పోరాటాన్ని పాటగా రాసి, బడుగు చీవుల యొక్క మనసు గాయాలను రాసి పాడి వినిపించేటటువంటి గొప్ప కవి శ్రీ మిట్టపల్లి సురేందర్. ఇప్పుడు ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి వంటి సినిమాలకి పాటలు రాసి అశేష తెలుగు జనానంతా కూడా ఊరుతలూపించారు శ్రీ మిట్టపల్లి సురేందర్. అడవి బిట్టెల గుండె గొంతుకలను తన కలం బలంతో పలికించారు. పండు వెన్నెల్లో చల్లదనాన్ని, పల్లెల్లోని పచ్చదనాన్ని తన పాటల్లో ఒదిగించాడు. తన పాటకు ప్రాణంగా పల్లె జీవితాన్నే నిలిపాడు శ్రీ మిట్టపల్లి సురేందర్ గారు. అసలు ఆ బాధ్యతను గుర్తు చేస్తూ రాసినటువంటి పాటలు తెలంగాణ అశేష జనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. మీకు తర్వాత కూడా చెప్తారు, నాకు పాటే ప్రపంచం, నాకు ఆయన పాటే ప్రజల పండుగ. ఒక్కసారి చెప్పట్టుకుంటారు, ఆయనకు పాటే ప్రపంచం, ఆయన పాటే ప్రజలకు పండుగగా నిలుస్తుంది అని చెప్పారు. ఒక చిన్న విషయం మీకు చెప్తాను, అది మీకు తెలిసే ఉంటుంది. వారు కేసీఆర్ బర్త్డే రోజు, పుట్టినరోజు, ఆయన పేరు మీదుగా పాట రాశారు. సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే శ్రీ మిట్టపల్లి సురేందర్ గారు తీసుకున్నారు. మరి అది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పెన్నుతోటే మీరు ఇంకా ముందు ఎన్నో అవార్డులు రావాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కూడా మీరు 2016లో రాసినటువంటి పాట మా పిల్లలకందరికీ కూడా వచ్చు. అదేవిధంగా 2013లో కూడా రాసినటువంటి బతుకమ్మ పాట ఉంది. చిన్నీమ బతుకమ్మ చిన్న రక్క బతుక పెట్టి, పాటలో చక్కని పదబంధాలను పెట్టి, పాటలో తెలంగాణ సంస్కృతిని నిలిపి, బతుకమ్మ గొప్పతనాన్ని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఊరు తొలగిస్తున్నందుకు మీకు ఒక్కసారి తెలంగాణ విశ్వవిద్యాలయం స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది సార్. ఇప్పుడు మన అధ్యక్షురాలు ఆచార్య బి విద్యావర్ధిని గారు, తెలంగాణ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా రిజిస్ట్రార్
ఒక్కసారి చప్పట్లతో మేడం గారిని మనం ఆహ్వానిద్దాం. 10 ఏళ్ల తెలంగాణ విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారి మహిళా రిజిస్ట్రార్గా నియమితులైనందుకు మా అందరి పక్షాన మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. మీ రిజిస్ట్రార్ పదవి మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాం. అనతి కాలంలోనే అనేక బాధ్యతలు చేపట్టి ఇప్పుడు ఫస్ట్ ఉమెన్ రిజిస్ట్రార్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీలో నియమితులైనందుకు మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇంతకుముందు నిర్వహించినటువంటి అనేక పదవులు, ఆడిట్ సెల్ డైరెక్టర్గా, సైన్స్ ఫ్యాకల్టీకి డీన్గా, సైన్స్ కళాశాలకి ప్రిన్సిపల్గా, బాట్నీ అండ్ బయోటెక్కి మీరు హెచ్ఓడిగా, బీఓఎస్గా చేశారు. అదేవిధంగా 2008లో మీరు అసోసియేట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి, అదేవిధంగా 2014లో మీరు ప్రొఫెసర్గా నియమితులై, అంటే అపారమైనటువంటి బోధనానుభవంతో పాటు అంతకు మించిన పరిశోధన అనుభవాన్ని కూడా మీరు పొందినందుకు మేము మనసారా మీకు అభినందనలు తెలియజేస్తాను. జననానుడి తెలిసినటువంటి వారు, సాంబయ్య సార్ అనగానే, వైస్ ఛాన్సలర్ సార్ అనగానే అనేక శాస్త్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేటటువంటి శాస్త్రాలను మనం వింటూ ఉంటాం. తెలంగాణ పదబంధాలను, తెలంగాణ నుడికారాన్ని, తెలంగాణ సామెతలను, తెలంగాణ శాస్త్రాలను బాగా తెలిసినటువంటి వైస్ ఛాన్సలర్ గారు తెలంగాణ జనజీవనాన్ని శాస్త్రాలలో నింపి చక్కని ఉదాహరణలను వేదికల మీద అనేక ప్రసంగాలలో అనేక మాటల్లో మన ముందు ఉంచుతూ ఉంటారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ విద్యా పరంగా అనేక విద్యా ప్రమాణాలను పెంపొందించే విధంగా వారి ఆశయాలు, లక్ష్యాలు ఉండడం అనేది విశ్వవిద్యాలయానికి శుభ పరిమాణంగా మనం భావిద్దాం, వాటిని అన్నిటిని ఆహ్వానిద్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్నాం మనం అనేక సార్లు, పదే పదే చెప్పుకుంటున్నాం, 10 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో ఇంత ఘనంగా ఎప్పుడు కూడా విద్యార్థులకు స్వాగత కార్యక్రమాన్ని మనం పలకలేదు. అది వైస్ ఛాన్సలర్ గారి ప్రోత్సాహంతో ఇంతటి కార్యక్రమాన్ని వారు తలపెట్టినందుకు, విద్యార్థులను ఉత్తేజపరుస్తున్నందుకు మేము స్వాగతం తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఇంత చక్కని పచ్చని వాతావరణానికి హరితహారం మొదలైనటువంటి అనేక విషయాలలో మీరు ముందుండి పచ్చని వాతావరణాన్ని విశ్వవిద్యాలయానికి అందిస్తూ ఈ చక్కని నూతన విద్యార్థులకు ఈ పచ్చని వాతావరణంలో స్వాగతం పలుకుతున్నందుకు కూడా మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఇది మనమందరం కూడా ఈ స్వాగత కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎంత సైలెంట్ ఉన్నారు అబ్బాయిలు, ఎంతమంది ఉన్నారో అంత గట్టిగా చెప్పట్లు. ఇంతమంది ఉన్నారా అమ్మాయిలు, ఒకసారి మన చప్పట్లు వేసుకోండి చూడండి. మా అమ్మాయిలు చప్పట్లు ఎంత గట్టిగా ఉన్నాయి, మీ చప్పట్లు చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు తిన్నాయరా. చికెన్ కదా, విజిటర్ అరేంజ్ చేశారు కదా మనకి, గట్టిగా చప్పట్లు అందరూ కలిసి ఒకసారి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఫోక్ సాంగ్ చూసాం కదా, ఇప్పుడు వెస్టర్న్ డ్యాన్స్ చూద్దాం. అనిల్ అండ్ గ్రూప్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. గట్టిగా చప్పట్లతో వాళ్ళని వెల్కమ్ చేద్దాం. Thank you.
స్వర్ణం మంజరి చూపు గుర్తి చేసి నావే ఇంజురీ సెంచురీ మంది గుండెలో హబుల్ బేబే మనకంటూ ఒక పక్క గుర్తింపు ఉందా విఐపి Telangana University, Professor P. Sambhaya sir. Today is guest of honor, Sri Mettipalli Surinder and our cultural activities coordinator, Dr. Triveni. All the faculty members of Telangana University, the non-teaching, teaching, students and everyone present, media, a very good evening to you. So I think all of you are very happy and very excited with the latest dance also. So, Telangana University has organized this freshers party, I think for the first time. The university was started in the year 2006. But this is the first time under
under our vice chancellor's supervision, we are having the first freshers party in the span of 10 years, right? So you are happy with this freshers party, I hope, compared to the former freshers party. You have to be happy. Why? Because I'll tell you one thing, you want to enjoy the whole year, right? Celebrating parties and parties and parties and parties. No. Telangana University was established in the rural area so that you can study. So you'll have party once and study the whole semester. So that is why sir is organizes. And not even just the freshers party, it is even for the anti-ragging. So if you have to curb something like anti-ragging, first thing you should have a reunion once and with everyone. So that is the reason this is organized. And we are very indebted to our Honorable Vice Chancellor sir for organizing this party. And do you know, girls, you know what is today? What is the importance of today? Why did sir choose this today? Today is the day of International Girl Child. So all the women, you applaud yourself. All the girls, you give yourself a clap. Because sir has chosen this day so that we can celebrate our freshers party. So you can say thanks to sir also. So, we know you might be happy. See, one thing is there. When in a university or in any system, we bring any change or we start anything new, we have two sides, yes and no. Otherwise, there's no life. Everything has to have a yes and no. So, whether you children like it or not, see, you are all our children. You are the students of Telangana University. We are going to organize. Sir has decided to organize only one freshers party. So be happy with it. I think we had a good program. And you have an eminent speaker, right? He's a part and parcel of Telangana movement, like our VC sir. I think VC sir is famous for his Telangana speeches which he gave during the Telangana movement, during the agitation when the children were upset, when the faculty was upset, when the people of Telangana were upset. Sir was giving speeches so that we could come with a Telangana state, so pray, right? So you have got an eminent person like that, and we have got a new person whom you all know better because you are also a part of the movement. Most of the children over here, most of the students of Telangana University were a part of the Telangana agitation. So we have organized this program so that you as children will stand, the Telangana University students will stand one accord, that you will not do ragging and you'll have one freshers party. And the seniors, you please welcome your juniors very well. You treat them well. You treat them like your own siblings. And the juniors, you respect your seniors. I mean, you don't have to salute them or wish them. You respect them. And you take their guidance and advice because you need it as it is in your curriculum. Whatever they have, the notes or all, whatever you need, it will be a part of you. And we are very glad that so many of the students have gathered over here. And I thank you for giving me this opportunity. Thank you. God bless. Okay, sorry. Vidyarthi. నాయకులందరినీ కూడా మీకు ఆహ్వానిస్తున్నాను. విద్యార్థుల పక్షాన వైస్ ఛాన్సలర్ గారికి చక్కని పూల బొక్కేను ఇవ్వడానికి వారు వేదిక మీదకి వస్తున్నారు. మీరందరూ కరతాళ ధ్వనులను అందిస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళు వస్తారు. కరతాళ ధ్వనులు విద్యార్థులారా, ప్లీజ్. మీ అందరి పక్షాన ఈ ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించినందుకు గాను మన తెలంగాణ విశ్వవిద్యాలయండి. ఈ పుష్పగుచ్చం ఇచ్చినందుకు కూడా విసి సార్ని అభినందించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ క్లాప్స్. ఇప్పుడు సాంగ్స్ విందాం. చక్కమైన స్వరంతో మన ముందుకు రాబోతున్నారు ప్రమోద్ అన్న అండ్ గ్రూప్ ఫోక్ సాంగ్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్పోరా. ఇంట్లో చూడాలి
తమ్ముడు నేను నమస్కారం చెప్పినా మీరు కూడా నమస్కారం తిరిగి చెప్పాలంటే అదే గట్టి అందరికి నమస్తే. థ్యాంక్ యూ. ఏ సామాన్ నా చెప్పలే అని వీళ్ళకి థ్యాంక్స్ చెప్తే ఏం చెప్పాలి నన్ను. సరే తమ్ముడు, ఇక మీరు అందరు ఇట్లా కూర్చుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వర్షాలు బాగా పడ్డప్పుడు చెరువు నిండుతుంది తెలుసా. చెరువు నిండినాక కొద్ది రోజుల కంటే చెరువు నిండిన వన్ మంత్ ఆర్ టూ మంత్, ఇప్పుడు మీరు కూడా ఈ యూనివర్సిటీ అనే చెరువులో చేరి వన్ మంత్ అయిందా, ఒక టూ మంత్స్ అయిందా, రెండేళ్ళు అయిందా? ఓకే. ఎట్లా ఉంటుంది అంటే చెరువు మొత్తం బాగా నిండుకున్న తర్వాత ఒక వన్ మంత్కి దాంట్లో చేపలు చేరిపోతాయి. ఆ చేపలు ఎట్లా వస్తూ ఉంటాయి అంటే మత్తడి దిగి కిందికి వారుతూ ఉంటుంది, చేపలు దానికి ఎదురెక్కుతూ ఉంటాయి. అవి పైన ఇట్లా తలలు ఎట్లా పొడుచుకుని ఉంటే ఎట్లుంటాయో మీరందరూ అంతే అంతే ఉత్సాహంగా కూర్చున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మా ఊరు చెరువు, ఆ చెరువులో చేపలు, అవి చేసే ఎంజాయ్మెంట్ అదంతా గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు కాదు, నేను వచ్చి కూర్చున్నప్పటి నుంచే మిమ్మల్ని స్టడీ చేస్తూనే ఉన్నా. మీరు ప్రతి మూమెంట్ని, ప్రతి మినిట్ని, ప్రతి ఈవెంట్ని, ప్రతి టాపిక్ని ఎంజాయ్ చేస్తాను, కనెక్ట్ అవుతాను. నిజంగా మీ అందరి లోపల ఇంత మంచి ఆలోచన స్వభావం ఉంటుందని, వస్తున్న వాళ్ళు కొత్త ప్రెషర్స్ కదా, వీళ్ళ లోపల ఇంత అంటే ఏం జరుగుతుందో పట్టే అంత చెప్తే వినే అంత ఉంటుందో ఉండదో, వాళ్ళొక ప్రపంచం నేనో ప్రపంచం కనెక్ట్ అవుతామో అవో అని సాంబాన నాకు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నా. ఫ్రెషర్ పార్టీ అంటే అన్న నేను ఆల్రెడీ ఓల్డ్ ఏజ్, నేను కొత్త పిల్లలకి ఏం చెప్పాలని అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూస్తే మీ లోపల ఉన్న ఎనర్జీ నాకు కనెక్ట్ అయిపోయింది ఇక్కడికి వచ్చినాక.
నేనేం ఆలోచిస్తాను అంటే కూర్చొని, నిజంగా అంటే మీకు చిన్న విషయం చెప్తాను. నేను సభ మర్యాద పాటించలేదా? నేను పాటించిన సభ మర్యాద పాటించలేదు. నేను క్షమించండి అన్న. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇటువైపు ఉన్న అధ్యాపక బృందానికి, ముందున్న మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నాకు పేరు పేరున చెప్పేసరికి నేను చెప్పాలనుకున్న మ్యాటర్ మర్చిపోతే సాంబన్న. ఏం జరిగింది అంటే, నాకు నైటు ఓ సినిమా పాట రికార్డ్ అయితే రాయడానికి పోయినా. ఈ మధ్య సినిమాల పనులు చేస్తాను కాబట్టి రాయడానికి అనిపోయి ఏం చేసిన అంటే, రాసి ఇంటికి రావడానికి ముందు ఒక ఫోన్ వస్తే, ఒక ఫ్రెండ్ వస్తే ఆయన దింపడానికి ఎయిర్పోర్ట్కి పోవాలి అర్జెంటుగా సురేందర్ అంటే, ఆయన దింపడానికి ఎయిర్పోర్ట్ పోయినా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతన్ని దింపి రిటర్న్ వస్తా ఉంటే, నేను కరెక్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి, అంటే సిటీకి రీచ్ అయ్యేసరికి 10 అయింది. 10 గంటలకు నేను పాట ఎక్కడైతే రాసొచ్చినో ఆ డైరెక్టర్ ఉండి, సురేందర్ దీంట్లో ఒక 2 లైన్లు కరెక్షన్ చేయాలి రావా అంటే ఆయన దగ్గర పోయినా. ఆయన దగ్గర పోయి ఆ పాట మొత్తం రాయడానికి నాకు హాఫ్ డే టైం పడితే, ఆయన చెప్పిన 2 లైన్లు మార్చడానికి 10 గంటల నుంచి మార్నింగ్ 3 గంటల కూర్చున్న ఆయన నాకు రాలేదు. రాకపోతే పెన్ను పేపర్ ఇసుకుంటే ఏమైనా చేసుకుని చెప్పలేదు. నా ఓపిక లేదు, ఇంటికి పడుకుంటాను వచ్చిన, ఎందుకంటే రావాలి కదా పొద్దున అని వచ్చిన. వచ్చి కరెక్ట్గా ఇంట్లోకి పోయి స్నానం, వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి మా అమ్మాయి అన్నం పెడితే అన్నం తిని కరెక్ట్ పడుకుందామని ఇంట్లో కరెక్ట్గా బెడ్ ఎక్కిన. బయట నుంచి కత్తులు బట్టి గ్యాంగ్ వార్ చేసుకుంటే అరుస్తారు కదా, అట్లా ఒకే ఒక్క వాయిస్ కానీ చాలా విపరీతంగా వినబడుతుంది. ఎట్లా వినబడుతుందంటే, ఇంట్లో తలుపులు పెట్టి భర్త బాగా కొడితే ఎట్లా అరుస్తుంది స్త్రీ, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి ఎట్లా ముత్తుకుంటుందో, అట్లా ఒక మగ కంఠం ముత్తుకుంటుంది నైట్. నవ్వొచ్చింది కదా, తర్వాత బాధ వస్తుంది కూడా, చాలా అవమానం అనిపిస్తుంది. అట్లా ఏడుస్తూ ఉంటే నేను ఏం చేసినా, నేను టక్కన లేచి, మనకేమి మన పనే సమాజ సేవ కదా, టక్కన లేచి నేను డోర్ తీస్తాను, నా పిల్లని వచ్చి తీయొద్దు అంటది. నువ్వేవతీ నన్ను డోర్ తీయొద్దు అంట, నేను సాటి మళ్ళీ చచ్చిపోతాను, నేను తీస్తాను, నేను పోతాను నేనన్న. నా వైఫ్ అంటది, పొరపాటున కూడా నువ్వు అసలే పోవద్దు అంటది. ఆమె గృహధర్మం పాటిస్తుంది, నేను సామాజిక ధర్మం పాటిస్తాను. మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను పోతా అమ్మాయి అని, నేను నువ్వు పోవద్దు అని ఆమె. ఆ పైన అరిసే అరుపు అక్కడి నుంచి 1 by 1 కిందికి దిగి వరిసేసరికి నేను కూడా చాలా షేక్ అయినా. ఏం జరిగి ఉంటుంది బయట, సహజంగా గ్యాంగ్ వారు ఈ మధ్య ఇండ్ల మీద కూడా చంపుతున్నారు కదా, అట్లాంటిది ఏమైనా జరిగిందా అని అయినా డోర్ తీసుకొని చక్కగా నేను బయటకు వెళ్ళిపోయినా. ఆ చీకట్లో మా పైన ఏం కనబడుతుంది, నేను లైట్లు వేయడం మర్చిపోయినా. నాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చిన. ఇంట్లోకి వచ్చి లైట్లు అన్నీ వేస్తూ ఉంటే అతను వచ్చి డోర్ కొడుతున్నాడు మా తలుపుల్ని. అతను ఆంధ్రాయినా, ఏమండి మాస్టర్ కొంచెం తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి మాస్టర్, నా కళ్ళలో కారం కొట్టినాను. నేను ఎంటర్ పెట్టి డోర్ చూసినా నా భార్య డోర్ మూసింది. నాకు చాలా బాధ అనిపించింది. అదే ప్లేస్లో నేనుంటే ఏదైనా మిస్టేక్ చేసి, అదే ప్లేస్లో మా అన్నో, వాళ్ళన్నో, వాళ్ళ నాన్నో, వాళ్ళ తమ్ముడో ఎవరైనా ఉండుంటే, ఇదే సంఘటన మా ఫ్యామిలీకి సంబంధించి ఇంకెక్కడైనా జరిగి ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళని మనం ఎంత తెచ్చుకుంటాం. ఆ విషయం మా అమ్మాయికి చెప్పి డోర్ తీసిన, డోర్ తీసి బయట లైట్ వేస్తే పైన భార్య ఆయన కళ్ళల్లో కారం కొట్టింది. నీ చేతుల్లో సెల్ ఫోన్ ఎక్కడిది అని అడిగితే, ఆయన కళ్ళల్లో కారం కొట్టి ఆయన విపరీతంగా కొడుతూ ఉంటే ఆయన అరుస్తా కిందికి వచ్చి డోర్ కొట్టిండు. కేవలం నీకు ఈ ఫోన్ ఎక్కడిదమ్మా అని అడిగినందుకే కొట్టింది ఆయనని. ఎంత దౌర్భాగ్యం, ఎంత ఘోరం చెప్పండి. అది నాకు దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అంటారు కదా, అసలు ఇంద్రధనుసులో లేని రంగు ఒకటి తయారైంది నా బ్రెయిన్లో. ఆమె ఆడిది ఏంది, వీడు భర్త ఏంది, సెల్ ఫోన్ కోసం కొట్టడం ఏంది అని రాత్రి నేను కూడా మీలానే నవ్విన. బయటికి పోయి టీ తాగి వచ్చాను నేను 3:30 తర్వాత. ఆ గొడవ అంతా సర్దుమని అతను పారిపోయిండు. అతను ఇంట్లో నుంచి నేను డోర్ తీసి నీళ్ళు ఇచ్చినా నీళ్ళు పారిపోయిండు. అతను పారిపోతే ఎక్కడికి వెళ్ళో తెలియదు. ఆయన భార్య స్కూటీ వేసుకునే కొట్టడానికి ఎత్తు కూడా తిరుగుతుంది గల్లీలో. నేను ఇట్లే నవ్విన నైట్. ఏంది అతను పరిగెత్తుడు ఏంది, ఇంకా బండి పట్టుకొని పోవడేంది అని. పొద్దున్నే లేచి నేను రాను సాంబానా, నాకు నిద్ర సరిపోతలేదు, బాడీ మొత్తం ఇట్లా రింగ్ అవుతా ఉందని చెప్దాం అనుకున్నా. సరే ఎందుకైనా మంచిది, కొద్దిసేపు ఓపిక చేసుకున్నాను. జిమ్ పోయినా, జిమ్ పోయి కొద్దిసేపు పరిగెత్తి వచ్చిన తర్వాత కొద్దిగా సెట్ అయింది. సెట్ అయినాక ఏం చేసినా అంటే ఫస్ట్ అసలు ఏం జరిగింది అనేటని కనుక్కోడని విన. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి,
ఆయన భార్య ఇంట్లో కూర్చుంది ఏంటది, నేను స్త్రీ కదా అని తక్కువ చేసి చెప్పట్లేదు, ఆమెకు జరిగిన సంఘటన చెప్తున్నా. అతను ఎప్పుడు వ్యాపార రీత్యా బ్రతకడం కోసం బయటకు వెళ్తామంటే భార్య ఇంట్లో ఆయన తెలియకుండా రెండో ఫోన్ కొనుక్కొని మిస్కమ్యూనికేషన్ చేస్తుంది ఆయన్ని. ఆమె తిరగబడి ఆయన కొట్టింది రాత్రి. నాకు అది పొద్దుటి నుంచి నా మైండ్లో అదే తిరుగుతుంది, నాకు అందుకే నిద్ర లేదు, నిద్ర సరిపోలేదు. వచ్చి కూర్చున్నాక మీరేనా గమనించలేదు, నేను గ్రీన్ టీ తెప్పి నేనే తెప్పేవన్నాను. గ్రీన్ టీ తాగితే ఉండే డిప్ని కళ్ళ మీద పెట్టుకున్నా. అట పెట్టుకుంటే ఏమైతే అంటే కళ్ళలో ఉన్న వేడిని ఇక్కడ బ్రెయిన్కి ఇక్కడ ఉన్న వేడిని గుంజేస్తుంది, తేయాకుండే పవర్ అది. అది తాగి అక్కడ కూర్చుని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, నాకు ఇప్పుడు అన్న ఇందాక నేను వస్తా ఉంటే ఏమి మాట్లాడడానికి వస్తా ఉంటే చెప్తాను, సురేందర్ అన్న నువ్వు పాత పాటలు వాడు అని అడుగుతున్నాడు. పాత పాటలు అంటే తెలుసా మీకు? నేను తెలుసా మీకు? ఎవరు చెప్పండి? మీకు తప్పుగా పేరు పలికినా పర్వాలేదు, నేను ఏమనుకుంటా తమ్ముడు, ఎందుకంటే నేను అందరికీ తెలియాలి అనే రూల్ లేదు. మీకు నేను ఎవరు తెలుసా? కరెక్ట్గా నా పేరు తెలుసా? పేరు గట్టిగా చెప్పండి. నేనేం రాసిన తెలుసా? ఏం పాట రాసిందో తెలుసా? మీకు ఈ సంవత్సరం బతుకమ్మ పాట వచ్చింది తెలుసా? ఏం పాట చెప్పండి. చెప్పండి పర్వాలేదు, తెలుసు మీరు. మీకు తెలుసా అమ్మా? మీరాడే బతుకమ్మ కోసం నేను రాత్రి పగళ్ళు మూడు రాత్రులు కూర్చొని రాసిన మీకు తెలియలేదు. మా తమ్ముళ్ళు మోసే తమ్ముళ్ళకేం తెలిసింది? ఎంత ఘోరం. నేను ఈ సంవత్సరం నేను రాసిన బతుకమ్మ పాటలో మీ గురించే ఎక్కువ రాసిన. మీ గురించి అంటే మా అక్క గురించి ఎక్కువ రాసిన, మా ఇద్దరు అక్కల గురించి ఎక్కువ రాసిన. అంటే మీరు నాకు చెల్లెలే కదా, కరెక్టేనా? ఎందుకంటే డల్ అయిపోయారు మరి. బతుకమ్మ గురించి రాస్తున్నప్పుడు పత్తి పూలు నీ పెదవుల నవ్వులుగా, పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంటి పాపలుగా, సీత జడ పూలే నీలో సిగ్గులుగా. విన్నారా ఈ పాటని? ఎవరి గురించింది? అరే సింగిడిలో రంగులనే దూసి తెచ్చి, తెల్ల చంద్రునిలో వెన్నెలనే తీసుకొచ్చి, పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి, బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి, ఆడబిడ్డల అర చేతులనే ఊయలగట్టి, వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి, పువ్వులనే పూజించే పండుగ తెచ్చి, ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే, ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే, అందాల బతుకమ్మరావే తెలంగాణలో పుట్టి, పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. దీంట్లో ఎవరి గురించింది? మీ గురించి లేదు. లాస్ట్కు ఈ పాట రాస్తా చివరికి వచ్చినాం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా బతుకమ్మ అంటే అమ్మ, అమ్మ అంటే ఆడబిడ్డ, ఆడబిడ్డ అంటే భూమి, భూమి అంటే ప్రకృతి, ప్రకృతి అంటే చెట్లు, చెట్లు అంటే కొమ్మలు, కొమ్మలు అంటే పూలు, పూలకు ఉన్నదే మన జీవితం. దాని అది ఎట్లా పరిమళిస్తుందో, అది ఎట్లా రంగులను ఎదగలుగుతుందో, మన జీవితం అంత కావాలని కోరుకునేది బతుకమ్మ. నేను ఇట్లా మీకు కొత్త పాట చెప్పదాం అనుకుని వస్తే మా సాంబార్ నుండి సురేందర్ పాత పాట పాడతాం మీ అన్నాడు. పాత పాట చెప్పాలనా? నేను ఎందుకు మిమ్మల్ని, నేను మీకు బాగా తెలుసా తెలియదా అని ఎందుకు అడిగానంటే, నేను రాసిన రచనలు ఏంది మీకు తెలుసా తెలియదని ఎందుకు అడిగానంటే, మీకు చెప్పుకోవాలి నేను. ఒకవేళ మీకు నేను రాసిన రచనలు తెలియలేదనుకోండి, మీకు తెలియదు అనుకుంటే నేను చెప్పాలి, ఎందుకంటే మీతో పాటు భయంకరమైన సంఘటన జరుగుతుంది. వరంగల్లో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. మీకు సంఘటన గురించి చెప్పాలా, కొద్దిసేపు మిమ్మల్ని సంతోషపెట్టి తర్వాత చెప్పాలా?
సంఘటన చెప్పాలనా అన్న? వీళ్ళు ఒకవేళ నన్ను ఎంటర్టైన్మెంట్ చేయమన్నా మీరు మార్కులు వేయండి అన్న, దయచేసి భయపడతారేమో. లేదు, భయం ఏం లేదు కదా. మీరు సమయ సార్కి అయితే భయపడి అనట్లేదు కదా. నేను ఎందుకు అంటున్నా అంటే, ఇందాక మాట్లాడుతూ ఉంటే, ఏకదాటిగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యారేమో అనుకున్నా, అందుకే అడిగినాను. ఎందుకు అడిగానంటే, నేను మీకు మంచి విషయాలు చెప్పాలి అనుకున్నప్పుడు మీ మనసులో ఉన్న బాధను తొలగించి చెప్తేనే. అంటే మీరు, నేను ఏమంటున్నానంటే, భూమిలో విత్తనం వేయడానికి ముందు చదును చేస్తాం, దున్నుతాం, భూమిని మొత్తం మెత్తగా మెత్తగా చేసిన తర్వాతనే దాని లోపల విత్తనం వేస్తాం. అప్పుడైతేనే విత్తనం మొలకెత్తుంది, అది క్రమ పద్ధతిలో మొలకెత్తుంది. ఒకవేళ నాటుగా కొమ్మల్ని నడువుల వరకు నరికేసి కనుక వేస్తే విత్తనం ఎదగదు, ఎదిగినా దాని లోపల ఫలితం ఉండదు. మీ మనసు లోపల ఏదైనా చిన్న అన్నాడు, మాకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మిమ్మల్ని నవ్వించి మీరు నవ్విన తర్వాతే నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడు చెప్పండి, నిజంగా సబ్జెక్ట్ చెప్పాలా నవ్వేయాలా? సబ్జెక్టేనా? వెరీ గుడ్, మీరు చాలా మంచులు తమ్ముడు. నేను దరిదాపుగా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను, అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. దౌర్భాగ్యం ఏంటంటే, టీవీ ఛానల్స్లో కూడా సురేంద్ర గారు మంచి జోష్ ఉండే పాట వాడండి అని అడుగుతారు ఇంటర్వ్యూకి వస్తే. జోష్ ఉండే పాట అంటే నేను మొహెత్గా నర ఊపితే అనుకుంటాను. సురేంద్ర అంటే తెలంగాణోడు అంటే భూమి. భూమి మాట్లాడింది అనుకో సంపద పుడుతుంది, భూమి మాట్లాడింది అనుకో ఆకలి తీరుతుంది, భూమి మాట్లాడింది అనుకో వారసత్వం తెలుస్తుంది. మేము భూమి లాంటి వాళ్ళ మమ్మల్ని పట్టుకొని ఊపున్న పాట వాడు ఊపున్న పాట ఏం చెప్తాం? ఛానల్ వాళ్ళే చాలామంది ఇట్లా ఇరిటేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈ ఏజ్లో కూర్చున్న మీరందరు ఇప్పుడున్న ఈ ఏజ్ ఒక ఛానల్ లాంటిదే, ప్రతి ఒక్క పర్సనాలిటీ ఛానల్ లాంటిదే. అందుకే మీ పర్మిషన్ తీసుకొని మీతో మాట్లాడాలనుకున్నా, కరెక్టే కదా? రైట్? ఏం జరుగుతుందంటే తమ్ముడు, ఈ టైంలో ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు. అన్లిమిటెడ్, నో కండిషన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు, ఎవరు ఎవరితోనైనా జీవితం పంచుకోవాలనుకుంటే మాట్లాడవచ్చు. దాంట్లో తప్పు లేదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్తే నేను చచ్చిన ఒప్పుకోను. అది ప్రకృతి మనకిచ్చిన హక్కు. ఓకే, ఈ భూమి మీద మనుషులుగా పుట్టినాం, జీవిగా పుట్టినాం కాబట్టి ప్రాణి లోపల కదలికలు ఉంటాయి కాబట్టి అవి మాట్లాడితే సంభాషిస్తే వాటికి ఉన్న కాంక్షల్ని వాంఛల్ని కోరికల్ని ఇష్టాలని గౌరవాలు అన్నిటి తీర్చుకుంటాయి. మాట్లాడగలిగే హక్కు ఉంది కాబట్టి సంస్కారం అనే ఒకే ఒకటి మీద తొడుక్కొని జంతువుల కన్నా నీచంగా బతుకుతున్నాం మనం. తెలుసా మీకు ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించానంటే, యాక్చువల్లీ మానవజాతి లోపల హెచ్ఐవి అనేది లేదు. హెచ్ఐవి అనేది లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. హెచ్ఐవి అనేది మనుషుల్లో లేదు. జంతువుతో సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వాడో, వెస్టిండీస్కి సంబంధించిన వాడో జంతువుతో సంపర్కం చేస్తాడు. వాడు జంతువుతో సంపర్కం చేయటం వల్ల మానవ శరీరం లోపలికి హెచ్ఐవి అనే కొత్త వ్యాధి వస్తుంది. మనిషి జంతువుల్లోకి వెళ్ళాడా, జంతువులు మనుషుల్లోకి వచ్చినాయా? గట్టిగా చెప్పండి అమ్మా, మనుషులే జంతువుల్లోకి వెళ్ళారని ఒప్పుకుంటున్నారు కదా. కాబట్టి ఒక మనిషిని ప్రేమిస్తున్నప్పుడు మనం మనిషిలాగే ప్రేమించాలి, ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నప్పుడు మనం వ్యక్తిని వ్యక్తిగానే ఇష్టపడాలి. అరాచకత్వం అనేది ఉండద్దు, లిమిట్స్లో ఉండి ప్రేమించాలి. సంపాదించుకొని లిమిట్స్లో పెట్టుకొని ఖర్చు చేయాలి. అట్లా లిమిట్స్లో లేకుండా ప్రేమించుకొని దుర్భరమైన జీవితాన్ని అనుభవించి అతి కిరాతకంగా హత్య చేయబడ్డ ఒక జంట గురించి చెప్తాను నేను. ఆ జంట ఇప్పుడు కాదు, ఎప్పటికీ శ్రీశ్రీ పాటలాగా పీడిత వర్గం కోసం శ్రీశ్రీ రాసిన పాట ఎప్పుడు ఎట్లా మనిషిని సమాజాన్ని జాగ్రత్త పరుస్తా, ఎప్పుడు రెచ్చగొడుతూ ఆలోచింపజేసే విధంగా చేస్తుందో, చైతన్యాన్ని ఎట్లా నింపుతూ ఉంటుందో, ఆ జంట మధ్యలో జరిగిన సంఘర్షణ, ఆ చావు కూడా ఇంకా కొన్ని తరాల దాకా ప్రభావితం చేస్తూనే ఉంటుంది మనుషుల్ని. చెయ్యాలి, మీరు దాన్ని తెలుసుకొని మీరు ప్రభావితం కావాలి, మీరు దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడాలని ఒకే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ ఆ జంట పేరు కూడా నేను ప్రస్తావించను, సరేనా? ఇద్దరు ప్రేమలో పడతారు, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నేనేం చెప్పానంటే, ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు,
ప్రేమించడానికి ఆంక్షలు లేవు, అడ్డుగోడలు లేవు, ఆనకట్ట లేవు, తొక్క తోటకూర ఏది లేదు. నీకు ప్రేమించే స్వచ్ఛమైన మనసుంటే నువ్వు చదువుని ప్రేమించవచ్చు, అమ్మాయిని ప్రేమించవచ్చు, ప్రకృతిని ప్రేమించవచ్చు, పాటని ప్రేమించవచ్చు, పుస్తకాన్ని ప్రేమించవచ్చు, మంచి టీచర్ అధ్యాపకుడు ఉంటే అధ్యాపకుని శైలిని ప్రేమించవచ్చు, దేన్నైనా ప్రేమించవచ్చు. ప్రేమ అనేసరికి ఒక అమ్మాయిని ఒక్కదానే లిమిట్ చేసుకోవద్దు. ఎప్పుడు ప్రేమ అనేసరికి అమ్మాయిని మాత్రమే లిమిట్ చేసుకోవద్దు. అమ్మాయిని లిమిట్ చేసుకుంటే అర్జున్ రెడ్డి లాంటి అవలాగాలు ఎక్కువ పుడతారు. ఓకే, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అమ్మాయి అబ్బాయి నుంచి చిన్న చిన్న సహాయాలు అడుగుతుంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే అమ్మాయి అబ్బాయిని ఒక సహాయం అడిగితే, ప్రేమలో పడుతున్నప్పుడు అడిగితే అబ్బాయి ఏం చేయడానికైనా తెగిస్తాడు. ఆ తెగించే క్రమంలో వాడి లోపల ఎంతవరకు వర్త్ ఉంది అనేది నిర్ణయించుకోడు. వాడి లోపల ఎంతవరకు వర్త్ ఉంది, ఏమి ఇవ్వగలండి నా అమ్మాయికి అని అబ్బాయి అనుకోడు, ఏమైనా చేయడానికి సాహసం చేస్తాడు. అట్లా ఇతను ఏం చేస్తాడంటే అబ్బాయి ఆ అమ్మాయి అడిగిన ప్రతిసారి, అతను బెంగళూరులో చదువుకునేవాడు, వాళ్ళ నాన్న అతనికి కాలేజీ ఫీజులకి ట్యూషన్ ఫీజులకి మెయింటెనెన్స్కి ఇచ్చిన డబ్బు మొత్తం తీసుకెళ్ళి అమ్మాయికి ఇస్తాడు. ఈ అమ్మాయికి ఇస్తున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే వాళ్ళ అమ్మకు పరిచయం చేస్తుంది. అమ్మాయి ఇతను నేను ప్రేమిస్తున్నా, ఇతను నాకు చాలా క్లోజ్, ఇతను ఒకసారి మీరు పరిశీలించాలని చెప్తే తల్లి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ తండ్రికి తెలియదు ఈ విషయం. ఓకే, తండ్రికి తెలియదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈయన ఇంట్లో తెలియకుండా డబ్బుని ఇస్తాడు. అట్లా ఒక 3-4 lakhs ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ అబ్బాయికి ఏమైంది అంటే డబ్బులు ఉండవు, కాలేజీలో ఫీజు విషయమై ఈ అబ్బాయి పోయే ఇన్స్టిట్యూట్లో కట్టాల్సిన ఫీజు గురించి పేరెంట్స్కి ఫోన్ కాల్ అవుతుంది. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే మేనేజ్ చేస్తాడు కుటుంబాన్ని. డాడీ అది బై మిస్టేక్ కాల్ వచ్చి ఉంటుంది, నేను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని చెప్తాను డాడీ అని చాలా తెలివిగా చెప్పేస్తాడు. అట్లా పేరెంట్స్ని హోల్డ్ చేస్తాడు. హోల్డ్ చేసి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. నేను ఇంత సడన్గా 2-3 lakhs అంటే ఎవరిని అడగలేను, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నువ్వు తిరిగి నాకు కాలేజ్ కట్టడానికి హెల్ప్ చేసి సరిపోతుంది, ఇన్స్టిట్యూట్లో కడితే సరిపోద్ది, కాలేజ్ ఫీజు నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఫోన్ని సడన్గా అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. ఫోన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. వీడు బాగా సఫర్ అయిపోయి ఒకరోజు ఏం చేస్తారంటే ఒక 10 రోజుల తర్వాత బెంగళూరు నుంచి డైరెక్ట్ ఇంటికి వస్తాడు. వాళ్ళ హోమ్ టౌన్కి వస్తాడు. హోమ్ టౌన్కి వచ్చి ఆ అమ్మాయి దగ్గరవే అడుగుతాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది. సడన్గా ఆ అమ్మాయి మాట మార్చేసి ఏం చేస్తుందంటే అమ్మ వీడు నన్ను నేర్పిస్తున్నాడు డబ్బుల విషయంలో వాళ్ళిద్దరింది లోపల డిస్కషన్ జరుగుతుంది. అమ్మ వాడిని నన్ను నేర్పిస్తాను అని చెప్తాను, బయటకి ఏం చేస్తావు ఏంది, వాడు ఇంకోసారి మన దగ్గర రాకుండా ఏమని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి వాడి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఒక స్కూటర్ కాలగట్టిపోయిందని చెప్పి కేసు పెడతారు ఆ మీద. ఈ విషయం ఇంట్లో తెలిసిపోతుంది. ఆ తర్వాత అబ్బాయి వైపు నుంచి పేరెంట్స్ సెంటర్ అయ్యి వాళ్ళొత్తులు మాట్లాడి అన్ని చేసి క్లియర్ చేసి వదిలేస్తారు, వీడికి వచ్చి ఫీజు కట్టేస్తారు. కానీ ఆ తర్వాత వీడు చెయ్యని నేరం కదా, నేను నీకోసం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా, నేను నీకు ఎన్నిసార్లు కాలేజీ ఫీజు కట్టినా, నువ్వు ఎన్నిసార్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయంటే నీకు డబ్బులు ఇచ్చినా, నేను అడిగింది నిన్ను మా ఇంట్లో తెలియకుండా నా ఫీజు కట్టుకోవడం కోసం తప్ప, నిన్ను నేను అడగలేదు కదా, నేను ఎవరి దగ్గర అప్పు చేసి ఇవ్వలేదు కదా, ఒకవేళ నీ దగ్గర లేకపోతే నువ్వు లేవు అని చెప్పి తిక్కేదో విధంగా మార్గాన్ని ఎంచుకునేవాడిని, నన్ను అనవసరంగా ఖైదీని చేసినవని అడుగుతాడు అమ్మాయి దొరకబట్టి. దారుణం కదా అమ్మాయి ప్రవర్తన, నిజమా కాదమ్మా? ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఓ 1-10 days తర్వాత రియలైజ్ చేస్తే పోతే ఉండలే డబ్బుల విషయం కదా ఎల్లకేదో చేసిందని చెప్పి వీడు తిరిగి కాబట్టి అమ్మాయిని ప్రేమించింది కదా మర్చిపోలేక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి కోసం తిరిగితే వీడిని కట్ చేసిపోయి ఏం చేస్తుంది అంటే వేరే వాడితో తిరుగుతూ ఉంటే ఆ తిరుగుతూ ఉంటే కూడా వీడెంత మంచివాడు తెలుసు. మళ్ళీ వీడు పోయి వాడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ఈ అమ్మాయి ఇంతకుముందు నాతో తిరిగింది, నాతో ఉన్నది, నేను ప్రేమించిన, ఈమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఈమె నన్ను మోసం చేసి నీతో తిరుగుతుంది, రేపు నిన్ను మోసం చేస్తా తమ్ముడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. చెప్తే వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ముందు హీరోయిజం చెప్పుకోవడం కోసం, చూపెట్టుకోవడం కోసం 25 మందిని తీసుకుని వచ్చి వాడిని కొడతాడు. వాడిని విపరీతంగా కొడతాడు. కొడితే వాడు ఒక్కడే హాస్పిటల్ పోయి కట్లు కట్టించుకొని అన్నీ వేసుకొని బయటకు వచ్చి అమ్మాయి ఇంటికి వస్తాను పోతే అమ్మాయి ఉండదు. వీడిని కొట్టించింది అనే ఒకే ఒక కాన్సెప్ట్ని వీడు విపరీతంగా రగిలిపోతూ ఉంటాడు. అట్లా రగిలిపోతూ ఏం చేస్తారంటే ఒక దాడి వేయిస్తారు.
ఆ దాడిలో అమ్మాయి శరీరం మొత్తం కాలిపోతుంది. ఇది కేవలం హద్దులు దాటి ప్రేమించుకోవటం వల్ల జరిగిన తప్పు. ఇది ఒకసారి ఆ అబ్బాయి డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ డబ్బులు ఎవరివి, నేను సంపాదించినయా కాదా అని ఒకే ఒక్కసారి వాడు ఆలోచించి ఉండుంటే ఇది ఇంత దూరం వచ్చేది రాదు. ఆ అమ్మాయి సహాయం అడుగుతున్నప్పుడు సహాయం చేసింది కదా, ఇంతకంటే మంచివాడు ఇంకా నాకు జీవితంలో ఎవరు దొరుకుతాడని కట్టుబడి ఉన్నా ఈ సంఘటన జరిగేది కాదు. అట్లాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు ఎవరైనా చేసుకొని జీవితంలో ఒకరి మీద ఒకరు పైశాచిక దాడులకు దిగొద్దని, ప్రేమను కిరాతకంగా మలుచుకోవద్దని కోరుకుంటూ చెప్తాను ఈ పాటని. అమ్మాయి చెప్తా ఉంటది, అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నే ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే, గులాబీలతో వెంట పడుతూ ఆ కథాయిలొచ్చే, నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు, నా తోడబుట్టి నా అన్న లాంటి వయసున్న తోటి వాళ్ళే, నన్ను తలో తీరుగా ఆట బొమ్మల వేళ మాడుతారే, నావయవాలని సినీ తారలతో పోల్చు తిల్లి అని చెప్పాలనుకున్నా నేను. చెప్పొచ్చా లోపాలుంటే చెప్పండి అమ్మా, చెప్పొచ్చు కదా, నవ్వద్దు అట్లా చెప్పొచ్చు కదా. చెల్లి నీ ఆడ జన్మకు అర్థమున్నదమ్మా, అర్ధరహితమై భరతావనిలో నీవు నిలబక, సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా, ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతిఘటన చెందుతాడే, ఒంటి నిండా ఏనాడు చీరను కట్టుకోదుతారా, ఆ తార తీరు నువ్వు తయారైతే మరి చూడకుండగలరా, జీన్సు ప్యాంటు టీషర్టు వేసిన ఆంగ్ల వనిత తీరు ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని నాటుతున్నదెవరు, చీరలు కట్టే చెల్లెలెందరో వేళ్ల మీద లెక్కేయవచ్చురా, వస్త్రధారణే పురుష జాతిని ఆకర్షించే మాట నిజంరా, చెల్లి నీ ఆడ జన్మకో చరిత ఉన్నదమ్మా, చరితహీనమై భరతావనిలో నీవు నిలవకమ్మా, ఈ వయసులోన నీ మనసులోని ప్రేమన్న మాట సహజం, ఆ ప్రేమ పేర మగవారి నుండి ఆశించరాదు స్వార్థం, సినిమా హాలులో పార్కు టూరులో కలుసుకున్న నిమిషం నీ అంతరాత్మనే అడిగి చూడు అది ఎంతవరకవసరం, సినిమా పార్కులు మొదలై మురిపెం రాత్రి ఫోనులో గడిపిన కాలం, పరీక్ష తప్పిన తొలి సంవత్సరం బ్రతుకంతా పరీక్షలే నిత్యం, చెల్లి నీ ఆడ జన్మకో.